ఆర్టీఎస్ లో పనిచేస్తున్న అంగన్వాడీ వర్కర్లు గత 3 రోజుల నుంచి సమ్మె చేస్తూ ఉన్నారు. వారి న్యాయమైనటువంటి కోరికల మీద ఈ సమ్మె జరుగుతూ ఉంది. 48 సంవత్సరాలు ఐసిడిఎస్ ఏర్పడినప్పటికీ కూడా ఇందులో పనిచేస్తున్న అంగన్వాడీ వర్కర్ల యొక్క సమస్యలు ఈ రోజుకి కూడా అపరిష్కృతంగా ఉన్నాయి. వాటిని పరిష్కరించాలని చెప్పేసి మేము ముందుగా కోరుతూ ఉన్నాం. 1, అంగన్వాడీ వర్కర్లకే కనీస వేతనం 26,000 రూపాయలు ఉండాలని, వాళ్ళకి పిఎఫ్ ఇవ్వాలని, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి, అట్లాగే వాళ్ళకి టీఏడిఏలు కానీ ఇతర ఇంకా అనేక రకమైనటువంటి బెనిఫిట్స్ ప్రభుత్వం ఇచ్చేటువంటి వాటిని ఇవ్వాలనేది కోసం దానికోసం ఈ సమ్మె జరుగుతూ ఉంది. అయితే గత 8-9 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం వాళ్ళ డిమాండ్ని పక్కన పెట్టింది, ఈ రోజు వరకు పరిష్కారం చేయలేదు. మొన్న 18 తారీఖు మా సంఘాలన్నీ ఒత్తిడి ఫలితంగా మంత్రి గారు అట్లాగే మిగిలినటువంటి వాళ్ళు అధికారులు కూర్చొని మాకు ఒక హామీ ఇచ్చారు, మీ సమస్యల మొత్తం పరిష్కారానికి పూనుకుంటామని చెప్పారు. కానీ అత్యంతరంగా 1-2 సమస్యలు ప్రకటించి మిగిలిన సమస్యలన్నీ కూడా ప్రకటించినటువంటి పరిస్థితిని మనం చూసాం. అందుకనే కొన్ని అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో మొన్న మంత్రి గారు ఇచ్చినటువంటి హామీని కూడా విస్మరించారు, కమిషనర్ గారు కూడా చెప్పిన మాటల్ని విస్మరించారు. అందుకని ఈ ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో వారు ఇచ్చినటువంటి హామీలను కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితి వచ్చింది. అందుకనే మేము సమ్మె చేస్తూ ఉన్నాం. కాబట్టి తక్షణమే ప్రభుత్వం చర్చలు జరపాలి. అంగన్వాడీలకి మేము ఏదైతే 24-25 డిమాండ్ల మీద పోరాటం చేస్తున్నామో వాటన్నిటిని ఆమోదించాలని, పరిష్కరించాలని చెప్పేసి మేము సమ్మె ద్వారా తెలియజేయదలుచుకున్నాం. మేము ప్రభుత్వానికి అనేక సార్లు మా సమస్యలపైన రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఈ పాలేరు డివిజన్లో కూడా ఎమ్మెల్యే గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాము. మా న్యాయమైన సమస్యలనే మేము కోరుకున్నాము. గుంతమ కోరికలు ఏం కోరుకోలేదు. ఇతర రాష్ట్రాల మాదిరిగా పాండిచేరి, తమిళనాడులో ఎట్లయితే అంగన్వాడీలని, గోవాలో ఎట్లయితే అంగన్వాడీలని పర్మనెంట్ చేశారో, అక్కడ కూడా ఆయా రాష్ట్రాలలో కూడా కేంద్రం వాటా ఉంది. కానీ ఇక్కడ ప్రభుత్వము మమ్మల్ని పర్మనెంట్ చేయమంటే ఇది కేంద్రంతో ముడిపడి ఉన్నదని చెప్పడం ఆపద్దాం. అన్ని రాష్ట్రాల మాదిరిగానే ఈ రాష్ట్రంలో కూడా అంగన్వాడీలని పర్మనెంట్ చేయాలి. అంగన్వాడీ ఉద్యోగులని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలా. అంగన్వాడీ ఉద్యోగులు 45 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు, కానీ నేటికి కార్మికులుగా గుర్తించకపోవడము ఈ ప్రభుత్వాల శోచనీయం. ఇప్పటికైనా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిని మేము అడుగుతున్నాము, మాకు న్యాయమైన డిమాండ్లని మీరు పరిష్కరించండి. అంగన్వాడీలని ఎలాంటి శక్తి లేకుండా మెయిన్గా గుర్తించి వాళ్ళకి జీవో వెంటనే అమలు చేయాలి. అట్లానే ఉద్యోగ భద్రత కల్పించాలి. ఇప్పటికే అనేక నిర్బంధాలు పెట్టి మమ్మల్ని సమ్మె విచ్ఛిన్నం చేయడానికి మీరు పూనుకున్నారే కానీ నిజంగా సమ్మె విచ్ఛిన్నం చేయడానికి మీరు పూనుకోవడం కాదు. మీరు న్యాయమైన సమస్యలను పరిష్కరిస్తే మేమే సమ్మె విరమించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అని తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికైనా మీరు పిల్లలకి, లబ్ధిదారులకి నష్టం చేయకుండా మమ్మల్ని పర్మనెంట్ చేయాలి. మా డిమాండ్స్కి పెట్టినటువంటి వాటిని మీరు చర్చలకి పిలిచి, మేమైతే 26 డిమాండ్లు పెట్టామో ఆ 26 డిమాండ్లలో మీరు కొన్నిటినైనా పరిష్కరించాలి. ముఖ్యంగా అంగన్వాడీ ఉద్యోగులకి భద్రత, కనీస వేతనము, రిటైర్మెంట్ బెనిఫిట్, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కేరళ, కర్ణాటక, అట్లాగే బెంగాల్ రాష్ట్రంలో ఏ విధంగా అయితే పండగలు అలవెన్స్ ఇస్తున్నారో, బోనస్లు ఇస్తున్నారో, ఈ ఇక్కడ కూడా సుప్రీంకోర్టు తీర్పుని ఎలా అయితే అమలు చేస్తున్నారో, అస్సాం, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఎట్లాగా సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేసి అక్కడ గ్రాట్యుటీ ఇస్తున్నారు, ఆ మాదిరిగానే ఇక్కడ కూడా ఈ ముఖ్యమంత్రి గారు ఇవ్వాలని కోరుకుంటున్నాము. నిన్న జరిగినటువంటి చర్చల్లో మాకు ఎలాంటి సంతృప్తి లేదు, అందరం కూడా అసంతృప్తితోనే ఉన్నాము. నిజంగా సంతృప్తిగా ఉంటే ఈరోజు సమ్మె చేయాల్సిన అవసరం ఉండదు కదా. ఇప్పటికైనా అక్కడికి వెళ్ళినటువంటి నాయకులని మేము గట్టిగా హెచ్చరిస్తున్నాము. ఏంటంటే మీరు అక్కడికి వెళ్ళి బిర్యానీ తిని చప్పట్లు కొట్టి సంకల్పించుకొని రావడం కాదు. నిజంగా అంగన్వాడీ టీచర్లకి న్యాయమైన సమస్యలలో మీరు కూడా పాల్గొనాలా. పోయిన వాళ్ళు కూడా రేపటి నుంచి మీ సమస్యలు మేము కూడా తిరస్కరిస్తున్నామని వాళ్ళని కూడా సమ్మెలోకి ఆహ్వానిస్తున్నాము. ఇంకా ఇలాంటి సమస్యలని అనేకంగా వస్తున్నాయి. ఈ సమస్యలని తాళాలు పగలగొట్టి సెంటర్లు క్లోజ్ చేపిస్తామని అటువంటి అధికారులని చూస్తుంటే అని మాకు చెప్తుంటే మేము ఊరుకోము.
సమ్మెను ఉద్రతం చేస్తా మా పోరాటాలు సమస్యలు పరిష్కారమైనంత వరకు ఈ సమ్మె కొనసాగుతదని నేను ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాను మేమైతే న్యాయమైన కోరికలే డిమాండ్ చేస్తున్నాము మా పనికి తగ్గ వేతనం ఇవ్వాలి న్యాయమైన కోరికలే కోరుతున్నాము మా డిమాండ్స్ తీరే వరకు ఈ సమస్యలు ఇంతే కొనసాగిస్తాము నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం ప్రాజెక్ట్ నుండి ఈరోజు మూడో రోజు సమ్మెలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ చాలా భారీ ఎత్తున తరలివచ్చి తమ సమస్యలను తీర్చాలని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కొరకు సమ్మెలో కూర్చున్నారు. ఇందులో ప్రధానంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ఏదైతే ఉందో కనీసము ఒక మనిషి జీవనం గడపాలంటే 26,000 రూపాయలు అయితే అని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఎన్నో రాష్ట్రాలు అమలు చేసినా కానీ ఈ నిధులు నియామకాలతో నచ్చినటువంటి ఈ బంగారు తెలంగాణలో 9 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాము. ఎందుకంటే అమ్మ మిమ్మల్ని కడుపులో పెట్టి సాదుకుంటానని ముఖ్యమంత్రి నిండు అసెంబ్లీలో అన్నప్పుడు ఖచ్చితంగా ఇక మాకు తెలంగాణలో మాకు న్యాయం జరుగుతుందని అనేక రకాలుగా మీ పార్టీకి తెలంగాణకు సహాయ సహకారాలు అందించుకుంటా వెట్టి సాకిరి చేయించుకుంటా ఏ పథకాలు పెట్టినా కానీ ముందుండి మేము మా భవిష్యత్తును తీర్చిదిద్దే ముఖ్యమంత్రి వచ్చిందని సంతోషంతో అనేక పనులు వెట్టి సాకిరి చేశాము. కానీ 9 సంవత్సరాలు గడిచినా కానీ ఎలక్షన్లు సంభవిస్తున్నా కానీ ఇంతకు మా కోరికలను తీర్చలేదు. కనీసము ప్రభుత్వం సెంట్రల్ ప్రవేశపెట్టినటువంటి విధానాలను కూడా వ్యతిరేకిస్తా ఉంది. కనీసం ఈ రోజు ప్రకటన చూస్తే ఎలా ఉందంటే బతికున్నప్పుడు అన్నం పెట్టడా కాని సచినవనికి సమాధులు కట్టిస్తున్నాయని ఇప్పుడు ప్రకటన ఎట్టుందంటే టీచర్ చచ్చిపోతున్నాం 20,000 అట, ఆయా చనిపోతున్నాం 10,000 అట. అంటే ఈ బంగారు తెలంగాణలో సాగు కొరకు ఎదురు చూడాలనా, అంటే బతుకొద్దా మేము, అంటే వెట్టి సాగిరి చేసుకుంటూ ఉండాలనే విషయంతో చాలా బాధ కలిగిస్తా ఉంది. ఎందుకంటే ఆంధ్ర వాడు వచ్చి మనని అందరూ దోసుకుంటున్నాడు, మన నిధులు నియామకాలు పోతున్నాయి, తెలంగాణ వచ్చి మన కష్టాలు తీరుతాయని అనేక రకాల సకల జిల్లా సంఘాలు విపరీతంగా పాల్గొని అంగన్వాడీ టీచర్స్ ఇవాళ తెలంగాణ సాధించుకుంటే ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత ఉపవాసాలు ఉండాల్సిన పరిస్థితి అంగన్వాడీ టీచర్లకు ఏర్పడుతుంది. ఈ 13,500 రూపాయలతోని ఇద్దరు పిల్లలను చదివించుకొని పెరిగిన ధరలకు అనుకూలంగా జీవించడం అంటే చాలా కష్టతరంగా ఉంది. కాబట్టి దయచేసి ప్రభుత్వము వీళ్ళు చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి డిమాండ్లను పరిశీలించి, ఎందుకంటే కొంచెమ్మ కోరికలు కాదు, ఒక మనిషి సామాన్యుడు బతకడానికి కనీసం మన తెలంగాణలో ప్రభుత్వ సెక్టర్లో పనిచేసే వాళ్ళు మోసపడకుండా కన్నీరు పెట్టకుండా, ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళని కొట్టగొట్టకుండా ఖచ్చితంగా వాళ్ళ డిమాండ్లు తీర్చాలని, లేని పక్షంలో ఏ ప్రభుత్వాలైనా ఇదివరకు చూశాయి అంగన్వాడీ దెబ్బంటే అది ఎక్కడ దాక్కుంటుందో అందరికీ ప్రభుత్వాలకు తెలుసు. మా కోరికలుగా నెరవేర్చకుండా మా న్యాయమైనటువంటి విధానాలకు ప్రభుత్వం చర్చలకు పిలిచి చేయకుండా మాత్రము దీని మూల్యం మాత్రం ఖచ్చితంగా భవిష్యత్తులో చెల్లించాల్సి ఉంటుందని, అందుకని దయచేసి మేము ఎక్కడికి గొడవలకు ధర్నాలకు రాస్తా రోగులకు పోవటం లేదు, మీరు చేస్తారనే నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా చర్చలకు పిలిచి మా న్యాయమైన కోరికలను తీర్చి మమ్మల్ని బంగారు తెలంగాణలో భాగస్వామ్యులు చేయాలని ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటూ సెలవు మిత్రులారా. ఖమ్మం జిల్లా అంగన్వాడీ టీచర్లు ఏం పని చేస్తుందనేది కనీసం గవర్నమెంట్ కైనా తెలిసిందా అని నేను అడుగుతున్నా. ఒక సెంటర్లో ఆయమ్మ లేదు, ఆమె బిఎల్ఓ డ్యూటీ చేయాలి, ఆమె ఆయా డ్యూటీ చేయాలి, ఆమె టీచర్ డ్యూటీ చేయాలి, ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతున్నా. అయినా కానీ మాకు సరిపోని వేతనాలు లేవు, అరపర వేతనాలతో మేము బాగా రగులైతున్నాం. బిఎల్ఓ డ్యూటీకి వెళ్ళాలంటే కూడా మా ఛార్జీలు మేమే పెట్టుకుని రోజు 100 రూపాయలు ఖర్చు పెట్టుకుని వెళ్తున్నాం. వెళ్ళినా కానీ మాకు సాటిస్ఫాక్షన్ ఉందా? ఊళ్ళో ఏమంటున్నారు, మేము ఎప్పుడు బ్యాగ్ వేసుకొని ఆటో ఎక్కి వెళ్ళిపోద్ది కానీ ఆమె ఏం వర్క్ చేస్తుంది అంటున్నాను. అయినా కానీ మేము ఆ మాటలన్నీ కూడా పడుతూ రేపు మాకు భవిష్యత్తు ఏమైనా ఉందేమో అని కలుసుకుంటూ అయినా కానీ మేము స్ట్రాంగ్గా ఇప్పటి వరకు ఉన్నాం. ఆయన గవర్నమెంట్కి కూడా ఇన్ని రోజులు కూడా ఊర్చోబెట్టాం, మేము ఎప్పటికైనా సాధించుకుంటాము, మా ఆలోచన మా కష్టాలు గవర్నమెంట్ చూస్తుంది అని మేము ఆలోచిస్తుంటాం. ఇందులో కూడా అంగన్వాడీ టీచర్లు చాలా మంది కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కొన్ని కొన్ని డిపార్ట్మెంట్లలో చదువుకున్న వాళ్ళని ప్రమోట్ చేస్తున్నారు. అలాంటిది మేము 25 సంవత్సరాల సర్వీస్ ఉండి ప్రమోట్ లేదు, కనీసానికి
శాలరీ కనీస వేతనం లేదు గవర్నమెంట్ గుర్తింపు కూడా లేదు ఇయాల వెళ్ళిపోతే ఇయాల వెళ్ళిపోండి అన్నట్టే ఉంది మా పరిస్థితి ఇంకా ఈ కూలికి కనీసం ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వాళ్ళకు కూడా ఈ ఎక్స్గ్రీస్ అట్లాంటివి ఇస్తాను మరి మాకు అలాంటివి కూడా లేవు మరి ఇంతవరకు మేము కూడా ఓపిక పట్టుకున్నాం ఇక్కడ నుంచి ఓపిక పట్టుకునేది లేదు ఎన్ని రోజులు కొనసాగుద్దో ఎన్ని రోజులకు ఆయన ఇంటాడో మా మనవి అప్పటిదాకా మేము టెంట్ వేసుకోకుండా ఎండలో కూడా కూర్చొని మేము సమ్మె చేస్తామని ఏంటంటే మాది కాకరవాయి వరకు రెండో సెంటర్ అంగన్వాడీ అయితే ఈ కేశవర్ ఏం చేస్తాడు టీచర్లకి జీతాలు పెంచుతాడు మాకు పెంచట్లే ఆ గర్భిణీ నీళ్లు పోస్తున్న కానించి ఆమె గర్భిణి హాస్పిటల్ పోయి డెలివర్ అయిన కానించి కొడుకు నా బిడ్డను కనుక్కొని మళ్ళీ అంగన్వాడీలోకి వచ్చి బరువులు తీయాలి కోడి గుడ్డుడుక పెట్టాలి ఆమెకు పప్పు చేయాలి అన్నం వండాలి భోజనం అందియాలి డిమాండ్ 22000 చేయాలని అనుకుంటున్నాం కనీస వేతనం మాకు రిటైర్మెంట్ 6 లక్షలు చేయాలి ఫలితం లేదు కూలి నాలుగు బయట వాళ్ళకి అదే జీతం వస్తుంది మాకు అదే జీతం వస్తుంది మేము జ్వరాలు వచ్చినా చాలా మూలుకుంటా పోయి అక్కడ మళ్ళీ చేయాల్సి వస్తుంది సెలవులు వేసేసారు టీచర్ మీటింగ్ లో పోయినప్పుడు మేము ఎదుర్కొంది అయినా కూడా మాకు కష్టం వాళ్ళకి 26000 మాకు 20000 22000 డిమాండ్ చేస్తున్నాం రిటైర్మెంట్ 6 లక్షలు చేయాలి.